వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. స్థానిక రాజమండ్రి రోడ్లోని పరిణయ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అధ్యక్షత ఏర్పాటు చేసిన నియోజకవర్గ జనసేన సమావేశానికి జనసేన రాష్ట్ర పిఎస్సి సభ్యులు నాదెండ్ల మనోహర్, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ పరిధిలో 83 గ్రామాల్లో 100 రోజుల జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ సుమారు 125,000 నిమ్మ మొక్కలు పంపిణీ చేయటం జరిగింది. ముగింపు కార్యక్రమం ఆఖరి నిమ్మ మొక్క జనసేన పార్టీ పిఎస్సి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అందజేస్తూ ముగింపు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి కూడా
వారం రోజులు పంపిణీ చేసేటప్పటికి 4 లక్షలు అయింది. తర్వాత ప్రజలు ఇంకా ఇస్తే బాగుందని చూశారు. కరోనా ఎంతకాలం ఉంటుందో తెలియదని 10 రకాల ఆకుకూరలు కూరగాయ విత్తనాలు ప్యాక్ చేసి జనసేన గిట్టుబాటు ద్వారా మనం పంపిణీ చేశాం. సమాజంలో తలెత్తు తిరిగే విధంగా పార్టీ నిర్మాణం కోసం ప్రజల కోసమే మన జనసేన పార్టీ, జన సైనికుల కోసమే జనసేన పార్టీ అనే విధంగా మన అందరం కూడా కలిసిపెట్టుగా వెళ్ళి ఒక కుటుంబానికి భరోసా నింపడం కోసం, ధైర్యం నింపడం కోసం, ఆర్థికంగా కొంతవరకు మనం వెసులుబాటు కల్పించినా కూడా ఇంతమంది వచ్చి పవన్ కళ్యాణ్ గారు మన పంపించారు, వారి ఇంటికి వెళ్ళి చనిపోయిన వెంకటేశ్వర గారి కుటుంబాన్ని మనం పలకరించడం ఇదే మనకి నిజంగానే మన పార్టీ నుంచి తీసిన చక్కటి క్షణం. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం గురించి మన అందరం కూడా కరోనా సందర్భంలో కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉండింది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువగా జన సైనికులు కష్టపడి పార్టీ బలోపేతం కోసం ఆహార్దేశం కృషి చేసే వ్యక్తులు జగన్పేటలో బాగున్నారండి. దాదాపు 1700 మంది సభ్యులు ఆ రోజు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వంలో చేరారంటే నిజంగానే మనం గర్వించాల్సిన విషయం. ఆ రోజు నుంచి కూడా కరోనా సందర్భంలో అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూనే వచ్చాం పార్టీ నుంచి. కానీ ఒక రాజకీయ ప్రయాణం కోసం మన ప్రస్థానంలో మనం చేయాల్సిన కార్యక్రమాల గురించి దయచేసి మీరు అవగాహన పెంచుకోండి. ఎందుకంటే పార్టీలో మనం రాజకీయ ఎదగాలనే ఒక ఆలోచన, 5 సంవత్సరాలు మనం రాష్ట్రంలో ఒక చక్కటి రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ నిర్మాణం చేశారు. ఎంతో అవమానాలకు గురయ్యారు. చాలామంది ఆయన గురించి రకరకాల అవమానాలు వేసి ప్రజా చేయాల్సింది తప్ప ప్రశ్నించాల్సిన అవసరం ఎవరికి లేదు. రాజకీయ పరంగా ఎదగాలి మనం. ఎందుకంటే ఈరోజు మనం చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మన రక్షణ గురించి ఇంటింటికి తిరిగి దాదాపు 1 లక్ష 50 వేల గడపలు తొక్కి నిమ్మ మొక్కలు పంపించినందుకు శ్రీదేవి గారికి పాత చెడ్డికి నిజంగా నేను మనస్ఫూర్తిగా పాటి గురించి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మన ప్రజల్లో ఉంటే అర్థమవుతుంది. ప్రజా సమస్యల గురించి మన అవగాహన వస్తుంది. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే రాజకీయంగా మనం ఎదగలుగుతాం. ఏదో మనం 4 ఫ్లెక్సీలు కట్టుకున్నాం, పేపర్ అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నాం, ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నాం, అన్నిటికన్నా ఎక్కువగా సోషల్ మీడియాని మనం వాడుకుని మనం చాలా పెద్ద నాయకులు అయిపోయాం అంటే మాత్రం అది పొరపాటు. రాజకీయంగా మనం ఎదగాలి, కష్టపడాలి, ప్రజల పైన మనం వాళ్ళ మనకి ఇచ్చిన